ಶ್ರೀ ವೆಂಕಟಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮತಿ ರಾಮಾನುಜಾಯ ನಮಃ ರಾಮುಡು ರಕ್ಷಕುಂಡು ರಘುರಾಮುನಿ ನಮ್ಮಿನ ಬಂಟು ನೇನು నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నామనములో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిడియ తిరువడి గొలుతున్ ఓ నిత్యవచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోద్భగవతోశ్చ దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. భగవద్ రామానుజుల వారు పరిమితమైన పరివారంతో యాదవాచలాన్ని ఎక్కారు. దాని మహాత్యము, దాని గొప్పతనము అంతా కూడా ప్రకటిస్తూ అందరికీ కూడా చెప్పారు. కానీ యాదవాచలమంత అరసి చూసిన తిరునారాయణ స్వామి చారు దివ్య మంగళమూర్తి ఏ మాటున కనిపింపకున్నా లక్ష్మణముని చిన్నబోయి స్వప్నములో మాకు స్వామి చెప్పిన మాట సత్యము కాకున్నా సర్వశక్తుడగు భగవంతుని అద్వితీయ ప్రభావమున కొక్క కొరంత వచ్చు కాదే. ఏది స్వామి, నాకేం కనిపించలేదు, కలలో కనిపించి చెప్పినటువంటిది అసత్యమా? మరి అలా అయితే ఆయన యొక్క సర్వశక్తులకు కూడా ఆ ప్రభావానికి కూడా కొరత వస్తుందే. అనుచు చింతించి పవళించు ఎతివరునకు స్వప్నమందున ఎదిగిరి స్వామి మరల కన్నులకు తోచి పల్కెనీకరణిని అని ఆలోచిస్తూ నిద్రించాడు ఆ రాత్రి. మరల కళ్ళలోకి వచ్చాడు, ఆయన కళ్ళకు కనిపించాడు. భవ్య నవ్య చాంపేయ వనంబుకడను శ్రీద కళ్యాణ దక్షిణ పశ్చిమాశను శ్రీమదున్నత తులసీ ద్రుమంబు పెనుగుని వర్ధిల్లు పెను పుట్టలోపల నుండి మరి ఒక సూక్తి వినుము. ముందు శ్వేతద్వీపమున నుండి గరుడుండు శతమృత్తు తెచ్చి ఈ క్షితిధరమున భవ్య కళ్యాణ సరస్సుకి పశ్చిమోత్తర ఆశ నిక్షేపమునరించే అది మదాజ్ఞ అక్షయం వయ్యను అని హరియనియే. ఇక్కడ ఒక తులసి కోట ఉన్నదయ్యా, కళ్యాణ సరస్సు చాలా పెద్దది. ఆ కళ్యాణ సరస్సుకి దక్షిణ దిశలో ఉన్నది, దక్షిణ పశ్చిమంగా అంటే నైరుతి భాగంలో ఉన్నది సుమా. అక్కడ తులసి కోటలో ఒక పెద్ద పుట్ట ఉన్నది, ఆ పుట్ట లోపల ఉన్నాను నేను. తర్వాత ఇక్కడ శతమృత్తుక కూడా తిరుమణి కూడా దీనికి ఈ కళ్యాణ సరస్సుకి పశ్చిమోత్తరాశ అంటే వాయవ్య దిశలో ఉన్నది సుమా ఈ కళ్యాణ సరస్సుకి. అది చాలా వృద్ధి చెందుతూ ఉన్నది. గరుత్మంతుడు తీసుకుని వచ్చాడు, శ్వేతద్వీపము నుండి తెచ్చాడు, ఆ మట్టి తెచ్చి ఇక్కడ పెట్టాడు. కనుక అది వృద్ధి చెందుతూ ఉన్నది ఆనాటి నుంచి. ఇవి రెండు ఉన్నాయి. ఈ నీదు దిగువన ఎదుట పాలక తులసి ద్రుమావళి వెంట చల్ల గిన్నడుమ లలిత ప్రవాళ కోమల మంజరీకృత మహనీయ తులసీ ద్రుమంబు కింద కూటంబుల కొలంది కోమలొప్పారగా గట్టు పోలిక దోచు పుట్టనుడుమ వసీంచి తిని. ఆ తులసి కోటలో ఒక కోమలు కోమలుగా అంటే పుట్టలో కనిపించేటటువంటి ఒక విధమైనటువంటి మట్టి, దానిని కోమ అంటూ ఉంటారు. అది అలా కోమలు కోమలుగా పెద్ద గట్టు ఉన్నది చూడు, దానికి మధ్యలో ఉంటా నేను, ఇదే సుమా నీకు ఆనవాలు, కనుక చూడవయ్యా అని చెప్పి అదృశ్యమయ్యాడు స్వామి. అంత ప్రత్యక్ష సమాకారము కలగాంచి, ప్రత్యక్ష సమానంగా ఉన్నదట అంటే కళ్ళ ముందు కనపడుతూ, కళ్ళకు కట్టినట్టు ఇంకా కూడా కనపడుతూ ఉన్నది. వెంటనే అక్కడికి పోయి నమస్కారాలు చేసి పెద్ద ఆ గోవింద ఘోషలతో నారాయణ నారాయణ అంటూ నారాయణ నామస్మరణతో అక్కడ తవ్వారు. తవ్వితే స్వామి
నీల నిర్మల మణికాంతినిధి. గ్రావదేవుడు, గ్రావదేవుడు అంటే రాతి దేవుడు, అంటే రాతి శిలా విగ్రహము స్వామిది. నల్లని విగ్రహము, మణికాంతులు వెదజల్లుతూ ఉన్నది, నిర్మల కణి మణికాంతులు వెదజల్లుతూ ఉన్నది, చాలా నున్నగా ఉన్నది. కొంత తవ్విన తరువాత నీళ్లు పోశారు, కరిగిపోయింది అదంతా. ఇప్పటికీ కూడా మనకి ఆ స్వామి చాలా నున్నగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే అక్కడికి వెళ్ళినా కనిపిస్తాడు, అలాగే చిత్రములలో కూడా మనకి, ఫోటోలలో కూడా కనిపిస్తూ ఉంటాడు. చాలా మృదువుగా, మెత్తగా, నున్నని కాంతితో కనిపిస్తూ ఉంటాడు స్వామి. భూరి వేదాంత సూక్తుల పొగడేను, అనేక విధములైనటువంటి వేదాంత ఆ సూక్తులు, పురుష సూక్తములు, నారాయణ సూక్తములు, వాటితో స్తోత్రాలు చేశారు స్వామికి. ధరణిపై ద్వాదశోత్తర సహస్ర ఆఖ్య ఆకశకమున బహుధాన్య సమమునందు ఘనపుష్య శుక్లపక్ష చతుర్దశి గురువార పునర్వసు తారయందు నవ యదుగిరి తిరునారాయణ స్వామి దివ్య మంగళమూర్తి దశలు పదియు తన మహోదయమున తద్దయు వెలుగొంద కనపడే అందర కనులకు అంత శంఖ భేరి మృదంగ నిస్సాణ వేణుపట కాహళ వీణాది భవ్య వాద్య ఘోషముల నిండి రోదసీ కుహరము. ఆకాశమంతా కూడా నిండిపోయేటట్లుగా ధ్వనులు చేశారు. నారాయణ ధ్వనులు, శంఖములు, పటహములు అన్నీ కూడా చేశారు. ఆయన ఎప్పుడు కనిపించాడు అని అంటే ద్వాదశ ఉత్తర సహస్రాఖ్యాక శకము, అంటే శాలివాహన శకం ఇది. ఒక 12 ముందున్నటువంటి 1000 అంటే ఒక 1012 సంవత్సరములు, దీనికి ఒక 78 సంవత్సరములు కలిపినట్లయితే అంటే ఒక 1090లో ఆయన ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. క్రీస్తు శకము 1090వ సంవత్సరంలో ఆయన అవతరించాడు, అలా కళ్ళకు కనిపించాడు. అది బహుధాన్య సంవత్సరము, పుష్యమాసము, శుక్లపక్షము, చతుర్దశి, గురువారము, పునర్వసు నక్షత్రము కూడా. మరి ఎన్ని చెప్పాడు ఆయన? అప్పుడు ఆయన ఈ కళ్ళకి కనిపించాడట. ధన్యుడౌ విష్ణువర్ధనరాయ నృపతిని పిలిచి, అంటే సుమారుగా అప్పుడు 90 అని అంటే ఈయనకు సుమారుగా ఒక 80కి దగ్గరలో ఉండవచ్చు రామానుజాచార్యులు వారికి అప్పటికి. కనుక ఆ వయస్సులో అక్కడ ఉన్నారు వారు. ఆ విష్ణువర్ధనరాయ నృపతిని పిలిచి సూపన తండు ప్రీతుడయ్యను అంతా హరి విగ్రహమునకు పాలతో అభిషేకము నరించి ఆత్మహస్తముల 3 దినములు ముదమొప్ప పూజించి చారు కళ్యాణి పుష్కరిణి పశ్చిమోత్తర దిశ ఎందు ఉరు త్రిదండముతోడ గీసిన బాల వారాసి బోలే శ్వేత మృత్సనాకరముతో 3 రోజులు ఆ స్వామిని అలాగే ఉంచేసి ఈయన పాలాభిషేకం చేశారు రామానుజుల వారు. అలాగే ఆ నైరుతి మూలలో త్రిదండంతో ఒక గీత గీశారట. గీస్తే అక్కడ తవ్వితే దొరికింది శ్వేతమృత్తిక తిరుమణి, తెల్లని తిరుమణి. ఇప్పటికీ కూడా మేల్కోట తిరుమణి అని అంటే చాలా పేరు, ప్రసిద్ధి ఉన్నది. అంత గొప్పది ఆ తిరుమణి, అంత తెల్లగా ఉంటుంది. దివ్య కళ్యాణ సరస్సులు తీర్థమాడి, ఆ కళ్యాణ సరస్సు చాలా పెద్దది, అది పొడవుగా ఉంటుంది, చాలా పెద్ద సరస్సు. దాంట్లో స్నానం చేసి ఆ శీతమృత్తిక తీసుకున్నారు. ఆ శ్వేతమృత్తిక అభిమత దైవతమగు వరదుని కనుమొగిని పెట్టి, ఈయన అభిమత దైవము వరదరాజస్వామి, ఆయన ముందు పెట్టారు. పెట్టి తర్వాత తీసుకుని ఆయనకి సమర్పించి ఊర్ధ్వ పుండ్రంబులు తత్తదంగంబుల తగ ధరించి 12 స్థానములలోనూ ఊర్ధ్వ పుండ్రములు ధరించారప్పుడు త్రిదండం ముగిలించి కోవెల మణిమయ ప్రాకార మండపంబులు గోపురంబులు 4 కొమరొప్ప కట్టించి అక్కడ తిరునారాయణ స్వామికి కోవెల కట్టించారు ఆ విష్ణువర్ధనరాయలు. ఇంకా చాలామంది అక్కడ వారందరూ కూడా పనులు చేశారు అన్నమాట. అన్ని కులాలు కూడా వచ్చి పనులు చేసినాయి అక్కడ. అందుకే అందరికీ కూడా ప్రవేశం అక్కడిప్పించడానికి కారణం అందరూ వచ్చి పనులు చేశారు అక్కడ. అలా వారు చేస్తేనే మరి పనులు అయినాయి.
లేకపోతే కావు కదా. దేవాలయాన్ని ప్రాకారములు కట్టించారు, దేవాలయ నిర్మాణం చేయించారు, ఆ తర్వాత పుష్పవనాలు కట్టించారు, ఆ తర్వాత చెరువులు, దిగుడు బావులు అన్నీ కూడా వర్షము పడితే నీరు నిలవ ఉండటానికి చెరువులు, వర్షము లేకపోయినా నీరు రావటానికి బావులు, వాటిల్లో దిగుడు బావులు దిగే మెట్లు కట్టించి తెచ్చుకోవటానికి మణిమయ ప్రాకార మందిర ద్వార వితర్ధిక అంగణ ధన్యతర జనంబు పణ్య ప్రసాదితాగణ్య నానారత్న అటక రజితాది కాపణంబు బ్రహ్మఘోష స్ఫురద్ బహువిధ వైష్ణవ ద్విజపాల వటు బహుర్వేదికంబు కలకంఠ సుఖశారిక కలకంఠాధిపత్రి చిత్రోక్తి కల్పద్రుమంబు సిరికి హరికి ఆటపట్టగు పురవరంబు ఎదుగిరేంద్రముపై చేసే యతివరుండు హరిధ్రువస్థానమునరించుకరణి. అక్కడ పట్టణాన్ని కూడా కట్టించాడు ఆయన, అదే తిరునారాయణపురము. అన్ని కులాల వారు చేరారు, వచ్చి అక్కడ మేడలు మిద్దెలు అన్నీ కూడా కట్టించి ఇచ్చాడు ఆ విష్ణువర్ధన రాయలు. ఒక పెద్ద పట్టణము, తోటలు, చెరువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉన్నది అక్కడ. ఆ తిరునారాయణాహ్వయపురమునందు అసదృశ చిత్ర దివ్యాలయమున శ్రీ పాంచరాత్ర ప్రసిద్ధ క్రమంబున సంప్రోక్షణాదులు ఆ శాంగపాణిగాచరించి ఆ పాంచరాత్రాగమ ప్రకారంగా ఆ ఊరు కూడా నిర్మాణం అయిన తరువాత ప్రతిష్ఠ చేశారు ఆ తిరునారాయణ స్వామిని. అక్కడ ప్రతిష్ఠ చేసి షఠారికంతరంగుడు కాన యతిపతి, ఈ యతిపతి ఉన్నారే రామానుజాచార్యులు, ఆ నమ్మాళ్ళ వారికి అంతరంగ భక్తుడైన ఆయన పాదములే ఈయన అని కదా మనం చెప్పుకునేది. అందువలన ఒరు నాయకంబను తిరువాయుమడి తిరునారాయణునకు అర్పణంబు చేసే ఒరు నాయకమాయ్ అంటూ ఒక దశకము ఉన్నది, ఒక పది అంటే అది నమ్మాళ్ళవారు రచించినటువంటిది. ఆ పది పాసురములు కూడా ఆయనకి అంకితం చేశారు. అంటే దాదాపుగా 1000 పాసురములు అసలు రంగనాథుడిని గురించే చెప్పారు అని అంటారు. దానిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కూడా ప్రత్యేకంగా వారిని గుర్చి అంకితము అని అంటే వారికే సమర్పించినట్లు అన్నమాట. సామాన్యంగా పేర్లు చెప్పి రాజులకు అంకితాలు చేసేవాళ్ళు, భగవంతుడికి అంకితాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పోతన గారు ప్రతి ఆరంభములోనేమో శ్రీకృష్ణ స్వామికి ఆయన్నే స్తోత్రం చేశారు. ఆయన షష్ఠ్యంతములు అంటారంటే షష్ఠీ విభక్తి చివరను చేర్చి ఒక 5-6 పద్యాలు చెబుతూ ఉంటారు. కృతిపతికి సమర్పించటము అనే ఈ పద్ధతి తెలుగులో ఉన్నది, సంస్కృతంలో కనిపించదు. అలా ఆయనకి షష్ఠ్యంతములు కూడా శ్రీకృష్ణస్వామికి చెప్పి, అయితే ప్రతి స్కంధము మొదట చివర కూడా రామచంద్రస్వామిని స్తోత్రం చేస్తాడు చాలా విచిత్రంగా. మరి కనిపించి రాయమన్నదేమో ఆయన, తర్వాత అసలు ఆదిదేవుడు కృష్ణుడు అనే భావం ఈయనకు కూడా. భాగవతం చెప్పేది అయితే కృష్ణస్తో భగవాన్ స్వయం అంటారు, సాక్షాత్తుగా మూలము శ్రీకృష్ణస్వామి అని. ఆ తర్వాత అందరూ కూడా ఆయనకి అవతారములు అని అంటారు. అలా దానిని పాటించాడు ఆయన. ఆ సింగన ఆయన శిష్యుడు 6 స్కంధం మొదటి నుంచి శ్రీకృష్ణస్వామికి అంకితంగా ఇస్తాడు ఆయన. అలా అంకితం చేయటం అని అంటే అక్కడ వారి పేర్లు చెప్పినా చెప్పకపోయినా కూడా వారికే సమర్పణ చేసినట్లుగా చెబుతారు. వెంకటేశ్వర స్వామి పేరు మీద 2 దశకాలు కనపడుతూ ఉన్నాయి, 3 దశకాలు అంటారు, మరి 3వది కూడా ఉందేమో. అంత పూర్తిగా మామూలుగా చెబుతుంటారు 3 వెళ్ళాడు అని. దేవతలు అత్యామూర్తులందరూ కూడా ఆయన దగ్గరికే వెళ్ళి క్యూ కట్టి మమ్మల్ని పొగుడు అన్నారని, అలా పొగిడించుకున్నారని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇదంతా మానసికమైనటువంటి భావన మాత్రమే, అంటే మానసిక కల్పన. ఇప్పుడు మనకి 3 అంతరాలు ఉన్నాయి, ఇదివరకే ఒకసారి చెప్పాను. భౌతికంగా మనకి కనిపించేటటువంటిది, దీనికంతా కూడా హేతుబద్ధమైనటువంటి ఒక కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా జరగాలి అని అంటే ఒక అత్యాశ్చర్యకరమైనటువంటి పనులు జరగవు. ఇవన్నీ కూడా ఈనాడు ఎలా ఉన్నదో అన్ని రోజులు అలాగే ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అవన్నీ తరంగాలన్నీ అలాగే ఉంటాయి.
ఇక మానసిక ప్రపంచం మరొకటి ఉంది, రెండవది మనస్సు. ఈ మానసిక ప్రపంచం అనేటటువంటిదే మహాత్ముల యొక్క గొప్పతనాన్ని విశదీకరించేది. వారు మనస్సులో దర్శిస్తూ ఉంటారు, వాటిని బయటకు ఎవరికి కనపడవు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉండగా ఒక కళ వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తికి ఆ కళ అతనికే కనపడుతుంది. పగలు మనం చుట్టూ ఉన్నా కూడా పగలైనా సరే అతనికి కళ కనపడుతూ ఉంటుంది. ఒక చక్రవర్తి అవుతాడు, అది ఒక పెద్ద ఊరుగా ఉంటుంది. అలాగే గుర్రాల మీద ప్రయాణం చేస్తాడు పూర్వకాలం అయితే, ఇప్పుడైనా ప్రయాణం చేయొచ్చు అనుకోండి. అలాగే ఇంకా విమానాల్లో కూడా ప్రయాణాలు చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, చంద్రమండలానికి వెళ్ళిరావచ్చు, సూర్యమండలానికి వెళ్ళిరావచ్చు ఆ కళలో, కానీ ఇక్కడే ఉంటాడు. కానీ అది అతని ప్రపంచం. అలాగే మనస్సు అనేది ఎవరికి వారికి ఉన్న ప్రపంచం. ఈ ప్రపంచమే ఎక్కువ మన పురాణాలు, కల్పనలు, కథలు అన్నీ కూడా ఈ మానసిక ప్రపంచం ఇది. ఆయా మానసిక ప్రపంచములో కవులకు కనిపించిందే వాళ్ళు రాస్తూ ఉంటారు. మానసిక ప్రపంచమే ఈనాటి కవులకైనా అంతే, మానసిక ప్రపంచాలు ఇవి. అయితే కొందరు కవులు ఎలా ఉంటారు అని అంటే, మాకు కనిపించిందే మేము చెబుతాము అనేటటువంటి కవులు ఉన్నారు. హేతుబద్ధమైనటువంటిదే రాస్తాము మేము, భూమి మీదే కారు తిరుగుతుందని రాస్తాం. కానీ ఎక్కడో మనం చూస్తూ ఉండగానే కారుకు రెక్కలు కొలు వచ్చేసి రోడ్డు మీదే ఆకాశంలోకి ఎగిరిపోయిందని అనము. ఇలాంటి కథలు మనకి పూర్వం పురాణాల్లో అసలు ఈ లోకాలు అని అంటే ఎలా ఉన్నాయని అంటే, స్వర్గము, నరకము, నాగలోకము, ఏయో చంద్రలోకము, ఇవన్నీ కూడా తిరిగి సాయంత్రానికే మళ్ళీ ఇంటికి వచ్చినట్టు, నారద మహర్షి అసలు అన్ని లోకాలు తిరిగి వచ్చినట్లు ఇలా ఉంటుంది. ఇదంతా మానసిక కల్పన. ఇది మనము ఆలోచన చేయాలి. సాహిత్యంలో ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ మనకు ఎలా ఉంటుందని అంటే, చాలామంది ఇదంతా ప్రత్యక్షంగానే జరిగిపోయినట్టుగా చెప్పేసి దానికి ఒక మహాత్యాన్ని కల్పించి ఇక జనానికి చెబుతుంటారు. ఎందుకు? జనం వినటానికి, వీళ్ళని గొప్పవారు అనుకోవాలి అని. ఎలాంటి భాగాలు ఉన్నాయి ఇక. కొందరు మహాత్ములు ఉంటారు, వారి మానసికమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. దాన్నే సత్య సంకల్పము అంటారు. అది వారిది సంకల్పం. ఆ సంకల్పం జరుగుతూ ఉంటుంది, అది సత్య సంకల్పం. పరమాత్మది సత్య సంకల్పం. సత్యకాముడు సత్య సంకల్పుడు. సత్యకాముడు అంటే కళ్యాణ గుణములు కలవాడు అని. ఆయన గుణాలన్నీ మనము కోరదగినవి. అలాగే ఆయన సంకల్పమంతా జరిగేది, సంకల్పిస్తే జరుగుతుంది. ఈ స్టేజీలు, ఈ యంత్రాలు తెలుసుకోకపోతే మన చరిత్రలు ఏనాడు అర్థం కావు. అందుకే మనదొక చరిత్రగా అసలు నిలవల, చరిత్రగా నిలవలేదు, నిలిచే అవకాశం లేదు. ఎందుకనంటే మనకు చెప్పిన వాళ్ళందరూ కూడా మానసిక కల్పనలు చెప్పారు. చాలా భాగం కవులంతా చెప్పినటువంటిది. ఇక ఋషి అంటారు మామూలు వీళ్ళని, కవులు అంటారు, ఋషులు ఉంటారు. ఈ ఋషులు వచ్చేటప్పటికి ఆత్మదర్శనం చేసినటువంటి వారు ఋషులు, ఆళ్వారులు కూడా. ఇది ఇంకొక స్టేజీ, పెద్దది. ఆ పెద్ద స్టేజీ అన్నమాట ఆత్మరతి వారిది. పరమాత్మతో ఆత్మరతిరేవ సత్ ఆత్మతృప్తశ్చ మానవ, ఆ భాగంలోకి వెళ్ళిపోతారు వారు. ఈ ఆత్మరతి చేసిన వారిలో ప్రప్రథమముగా చెప్పదగిన వారు, శిఖరాగ్రములో ఉన్నటువంటి వారు గోపికా అమ్మవార్లు. అందుకే వారి స్థానము వేదములు కూడా కోరుతూ ఉంటాయి. ఇలా ఉంటాయి సుమా మన యొక్క చరిత్రలు, ఇతిహాసాలు, పురాణాలు. ఏ పేర్లు పెట్టినా ఇది పూర్తిగా అసత్యము కాదు, పూర్తిగా సత్యము కాదు. ఇది నమ్మలేరు. హేతువులకు నిలవవు ఇవి, కథలుగా హేతువులకు నిలవవు. అందుకే ఈ చరిత్రలు మనవి నిలవల. ఇక్కడ మీకు ఒకటి రెండు ఉదాహరణలు కూడా చెప్తా. ఇప్పుడు సామాన్యంగా మనకి ఇక్కడ రామజన్మభూమి అనేటటువంటిది ఒకటి మనకు ఇప్పుడు భారతదేశంలో అయోధ్య నిర్ధారణ అయిపోయింది. అక్కడ బాబర్ మసీదు పడగొట్టేశారు ఎప్పుడో. ఇప్పుడు మనకి మన అదృష్టం కొద్దీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నందువలన ఈ భారతీయ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వారు వీరు. అలాగే అమిత్ షా వీరందరూ కూడా. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఎక్కువగా మన భారత ధర్మాన్ని నిలబెట్టడానికి. మిగిలినటువంటి వారు, మిగిలిన రాజకీయంగా ఉన్న పార్టీలు అంతగా ఈ ధర్మాన్ని నిలబెట్టలేవు. వాళ్ళు రాజకీయంగా చూస్తారు, వీళ్ళు గెలుస్తున్నారా, వాళ్ళు ఓడుతున్నారా. అలా వీళ్ళు ఇంకా తప్పులు ఎతకటానికి పనిచేస్తూ ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెట్టేసి ఈ రామజన్మభూమి అంటానికి సుప్రీంకోర్టుకి ఒక ఆధారం కావాల్సి వచ్చింది. ఎవరు ఇక్కడ రాముడు పుట్టినట్టు ఎలా నిర్ధారణ చేయగలరు అయోధ్యలో ఉన్నట్టు? రాముని వంశం వారు ఎవరు అని అంటే ఎవరు కనపడలా ఇక్కడ.
ఎందుకని మన వాళ్ళు ఎప్పుడు చెబుతారు 5000 సంవత్సరాలకు పూర్వము త్రేతాయ ఇది ద్వాపరయుగం ఉంది అన్నమాట. ఆ ద్వాపరయుగం 842000 సంవత్సరాలు అంటారు. అంతకుముందు రాముడు ఉన్నారు అంటారు. మరి ఎంతకాలం అయిందో తెలియదు. లక్షల సంవత్సరాల కాలం ఎవరుంటారు ఇప్పుడు వాళ్ళ వారసులు ఎవరంటే ఏం చూపిస్తారండి? ఇంకా కొందరు మహానుభావులు ఉన్నారు. అసలు ఈ త్రేతాయుగం కాదండి, 24వ త్రేతాయుగం అంటారు. అప్పుడేమవుతుందంటే 43 లక్షల్ని మళ్ళీ 4 పెట్టి హెచ్చిస్తే కోట్ల సంవత్సరాలు అవుతుంది. అసలు అంతే చిక్కదు. చూడండి ఏమైపోయింది ఇప్పుడు. ఎన్ని చెప్పినా ఆధారాలు దొరకవు. ఇదిగో ఇలా కల్పించేసి మనకి ఇలా పెట్టేశారు. మరి వారి మానసిక కల్పనలేమో ఈ కల్పన ఇది యథార్థం ఇది అని మన వాళ్ళు ఒక్కదాని మీద ఉండరు. ఏ ఒక్కరు ఒక్కదాని మీద ఉండరు. అందుకే మన చరిత్ర కాలేదు. ఇప్పుడు చూడండి రామాయణం చూడండి. రామానంద సాగర్ ఎవరు తీశాడు కదా, చూస్తూనే ఉన్నారు. హిందీలో వచ్చింది, ఇప్పుడు తెలుగులో వస్తుంది. చూశాను నేను ఈరోజే. ఎంత మరి వారి కల్పనలు కథలు అబద్ధాలైపోతున్నాయి. విశ్వామిత్ర మహర్షి వాల్మీకి మహర్షి ఏమో విశ్వామిత్రుడు కథ అంతా మిథిలలో శతానందుడి చేత చెప్పించాడు. మరి ఈయన ఏం చేశాడు? ఇంకా మార్పులు చేశాడు అనుకోండి సరే, అవి కాక ఈ విశ్వామిత్రుడు చరిత్రని అయోధ్యలో దశరథుడి దగ్గరకు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళకి అయోధ్య వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను అంటాడు విశ్వామిత్రుడు. వెళ్ళిపోతాను అన్నప్పుడు వద్దు అని అంటే కాదయ్యా, ఈ కామము ఈ మాయ ఇలా నన్ను మోసం చేసింది, అదిగో ఆనాడు జరిగిందని చెబుతాడు విశ్వామిత్రుడు. చెప్పినట్టు చెబుతున్నాడు ఈయన. ఏం చేద్దాం, ఈ కథ ఏది సత్యం అనడానికి వీల్లేదు. పైగా లోకాలు లోకాలు ఊరుకూరికే తిరిగి వస్తుంటారు. ఇవన్నీ కూడా మానసిక కల్పనలుగా గ్రహించి యథార్థమైన చరిత్ర ఏమిటో తెలియకుండా పోయింది. కానీ మన దేశంలో అది లేదు. ప్రధానంగా ఇప్పటికైనా అంతే, ఎవరికి వాళ్ళు ఉంటే మాకేంటి పోతే మాకేంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దేశం కోసం మాట్లాడరు ఎవరు కూడా. మా మతమే గొప్పది, మా కులమే గొప్పది అంటూ మాట్లాడుతూ ఉంటారు. అందుకే మన చరిత్రలు అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నిజ నిర్ధారణకు పనికి రాకుండా పోయినాయి. ఈ మానసిక ప్రపంచం ఎక్కువైపోయింది కవులకి. దేనిని ఎలా చెప్పుకోవాలో కూడా మన వాళ్ళకి చేత కాలేదు. ఈ మొత్తం అన్నీ కూడా ఎక్కడ కల్పనలు వస్తే అక్కడ కల్పనలని తీసేసుకుంటే సరిపోయి ఉండేది, అలా భావించినా సరిపోయి ఉండేది. అలా చెప్పేవాళ్ళు లేరు. ఎవరికి వారే మేము గొప్ప అంటే మేము గొప్ప అనేటటువంటి స్థితిలోకి వచ్చి చరిత్రగా చేసేసారు అన్నమాట. కనుక అలా ఆ కథలని చూసుకోవాలి. ఆ తిరువాయుమొళి అంతా మానసికమే, నమ్మాళ్ళ వారి మానసికమైనటువంటిదే. దాన్ని ప్రత్యక్ష సమానాకారం ఇందాక చెప్పారు. కళకు అనిపించింది, కళ్ళకు కనపడినట్లుగా కనపడుతుంది అన్నాడు ఆయన. మరి ఇది కళ కాదు, కళ్ళకు కనపడుతున్నట్టుగా ఉంది అంటున్నాడు. ఆయన వరకే అది, అందరికీ కాదు. అలాగే నమ్మాళ్ళ వారికి కూడా ఆయన ప్రపంచమే అది మొత్తం. ఆ తిరువాయుమొళిలో భావాలన్నీ ఆయన ప్రపంచమే. అలాగే రాసలీలన్నీ కూడా, రాసక్రీడలన్నీ గోపికల ప్రపంచం. కనుక మనము ఎప్పుడు కూడా ఈ వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మానసికంగా వాటిల్లో ప్రవేశించాలి. హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు అక్కడ అసలు పనికే రావు. కనుక దయచేసి అలా ఆలోచిస్తూ ఇక మనకి కావలసినటువంటి ఆత్మ తరించడానికి కావలసినటువంటిది భగవద్గీత. ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడికి వచ్చి మన యొక్క ఇంద్రియములు, మన యొక్క క్షేత్రము శరీరము, మన మనస్సు, అలాగే పరమాత్మ సాన్నిధ్యము ఎలా చేరాలో భగవద్గీత ద్వారా చూడాలి. ఇవన్నీ వేరే. ఈ కథలన్నీ కూడా కథలుగా విని ఏది చెప్పినా ఆనందపడాలి. మనం ఏం చేయలేము. ఇప్పుడు అది ఎవరో ఇండోనేషియా వాళ్ళు ఎవరో, మేము కుశుడికి ఎన్నో తరం వారి మీద కూడా వాళ్ళు సర్టిఫికెట్ పెట్టారని చెబుతున్నారు. వాళ్ళ చరిత్రని ధృవపరుచుకున్నారు. మరి రామాయణము మొత్తం రామాయణమే వాళ్ళదంతా, ఇండోనేషియా మా పూర్వులేనని చెప్పారు వాళ్ళు. ఇటు నుంచి అటు వెళ్ళారు అంటారు. లవుడు ఉన్నటువంటిదే లాహోర్ అని చెబుతారంటే పాకిస్తాన్. అలాగే ఇంకా కొడుకులు వీళ్ళందరూ కుశిని కుమారులు, లక్ష్మణుడు భరతుడి కుమారులు. వాళ్ళు 8 మంది కదా, నలుగురికి 4 రోజులు 8 మంది అలా ఆ దేశాలకి పరిపాలన చేశారు. భారతదేశమే అంతా కూడా వాళ్ళు నిలుపుకున్నారు. మన ప్రాంతంలో మాత్రము ఇక్కడ నిలవల. ఎందుకనంటే మనకంతా వలస పక్షులేనండి.
ఇటు దక్షిణాన్ని నుంచి వచ్చినటువంటి వలస పక్షులు కొన్ని, అటు ఉత్తరాన్ని నుంచి వచ్చి వలస పక్షులు కొన్ని. ఈ వలస పక్షులే మనకి రాజ్యం ఏల్తున్నాయి. ఇప్పుడు కూడా ఏ కథలు చెప్పినా అవే, ఎవరు చెప్పినా అవే, ఎవరు రాసినా అవే. మరి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు అన్నమయ్య చెప్పాడు, ఆ అన్నమయ్యను కూడా దాదాపు వలసపక్ష అని అనొచ్చు. ఆయన కూడా ఇలా ఏది కూడా మనకి సరైన రీతిలో కనపడదు. ఒక బమ్మిర పోతనామాచుడే మనకు కనపడతాడు చక్కగా మన దీంట్లో వాడు. ఇక అన్నయ్య తిక్కన్లు ఏదో భారతం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు అనుకోండి, అది వేరే సంగతి. ఇలా ఉన్నది అయిపోయింది. మనకంతా వలస పక్షులు వచ్చి టీవీల్లోనూ వాటిలోనూ మొత్తం అంతా ఇప్పుడు వాళ్ళే మొత్తం వలస పక్షుల యొక్క ఈ యొక్క మతములు దర్శనములు అన్నీ కూడా మనము ఇప్పుడు ఆచరించేది నిజానికి ఏ ఒక్కరికి తెలియదు. పాపం మన ప్రాంతానికి వచ్చేసి వారు ఇలా మాది అన్నట్టుగా పడదోషి పారేసి అందరినీ కూడా మాది అన్నట్టు రాజ్యం ఎలుతూ ఉన్నారు. మరి సర్వేశ్వరుని యొక్క సంకల్పమో ఏమో మనకు తెలియదు. కనుక ఇవన్నీ కూడా అలా తెలుసుకోవలసినటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకే మరొక విధంగా చూసినట్లయితే రామానుజుల వారు తెలుగువారు అనేటటువంటి ఒక చిన్న ఆశ వారికి లేకపోవచ్చు. గొప్పవారు రామానుజుల వారు అటువంటి మహాత్ములకి ఏమిటండి అంటారు, అంటానే మావాడు అంటారు మళ్ళీ. అది అలా చూసినప్పుడు మహాశైలు అన్నటువంటి నమ్మాళ్ళ వారు చతుర్థ వర్ణంలో పుట్టారని ఒక సంతోషం. లోకానికి అంతటికీ కూడా జగదాచార్యులు అయినటువంటి రామానుజుల వారు అందరికీ ఇచ్చినప్పటికీ ఆయన తెలుగువారు అనేది మరొక సంతోషం. పర్వాలేదు ఎవరేమైనా సరే. సరే అలా ఈ ఒరునాయకమాయ అనేటటువంటి పది పాశురములు పదకొండు పది ఆయనకి అంకితం చేశారు ఈయన. పాటలవియే అవే పాడుదురు ఆర్యులు ఇప్పటికీ కూడా వాటిని అనుసంధానము చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి ఈ ఉల్లాసం అయిపోతుంది. ప్రభావదంఘ్రి పంకజ ప్రపన్న విష్ణువర్ధన ప్రభావ వైభవాశ్రిత ప్రపంచ చేతన వన ప్రభూత యాదవాద్రిరాట్ సభా విభూతి కారణ ప్రభావ భాస్కరోదయ ప్రభాసితాంబుజానన సదయ హృదయ మృదుభాషణ విదితాఖిల వేద్యలోక విశ్రుత చరిత యదుగిరి హరి సురత దువర పద సన్నిధి లాభ హేతు పావన నామ ప్రశమిత దురవస్థా బద్ధ పద్మాసనస్థ దశశత కరతేజ దర్శనాసక్త రాజ వశగ యదుగిరీశ వర్ధమాన ప్రకాశ విశద పరమహంస వేద వేద్యావతంస. జై రామానుజ, జై శ్రీరామ్.